ఎట్లాంటి కేర్ అనేది ఇవ్వాలి? యంగ్ యానిమల్స్, మీడియం ఏజ్ యానిమల్స్, ఓల్డ్ యానిమల్స్కి ఎట్లాంటి కేర్ అనేది ఇవ్వాలి? యంగ్ యానిమల్స్కి మెయిన్ ఇంపార్టెంట్ అంటే వ్యాక్సిన్స్. బేబీస్లో ఎలా మనం టైమ్లీ వ్యాక్సిన్స్ ఇస్తాము, అలానే సేమ్ పప్పీస్లో కూడా వ్యాక్సిన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పప్పీస్ ఉన్నప్పుడు రెగ్యులర్గా చెకప్ చేయించాలి, ఎందుకంటే గ్రోత్ సరిగా ఉందా లేదా, జాయింట్స్ ఇఫ్ దే ఆర్ గ్రోయింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్, డైట్ ఈజ్ ఓకే ఆర్ నాట్, అవి అన్ని కోసం కొంచెం రెగ్యులర్గా చెకప్స్ చేయించాలి. మీడియం ఏజ్ డాగ్స్కి అంత ఎక్కువగా అవసరం లేదు, 4-5 మంత్స్లో ఒకసారి కూడా చెకప్ చేయిస్తే అది చాలు, కానీ ఇయర్లీ వ్యాక్సిన్స్ చేయించాలి అంతే. మరి సీనియర్ డాగ్స్కి వచ్చేటప్పుడు సేమ్ హ్యూమన్స్లో ఎలా ఉంటుంది, అలానే రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయించాలి, రెగ్యులర్గా చెకప్స్ చేయించాలి. అలా చేస్తే ఏదైనా అండర్లయింగ్ ప్రాబ్లం ఉంటే, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మనం ఎర్లీ ఏజ్లో క్యాచ్ చేయొచ్చు, ఎర్లీ ఏజ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే డాగ్స్లో, క్యాట్స్లో, యానిమల్స్లో ఇన్ జనరల్ వాళ్ళు దే కెనాట్ స్పీక్, దే కెనాట్ సే నాకు ఎక్కడ కొంచెం నొప్పి ఉంది, నాకు ఎక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది అని, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు సే. అందుకే మనమే కొంచెం రెగ్యులర్గా చెకప్స్ చేస్తే, టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు ఉంది, దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ సరిగ్గా చేయొచ్చు.